కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్డౌన్ను పగడ్బందీగా అమలు చేయడంతో ఉపాధి లేక అనేక మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం సాయం చేయాలని బీజేపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో నాయకులు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. వలస కూలీలు, నిరుపేద కుటుంబాలకు ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో కూరగాయలు, నిత్యవసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి నిరుపేదలకు తన వంతు సహాయం చేస్తూ నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. దుబ్బాక మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో ఏపీలోని నెల్లూరు జిల్లా నుండి బతుకుదెరువు కోసం ఇటుకబట్టిలో పనిచేయడానికి వచ్చిన 20 మంది కార్మికుల కోసం బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు మంద అనిల్ రెడ్డి కలిసి కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ను పొడిగించిందన్నారు. ప్రజల సామాజిక దూరం పాటిస్తూ బయటకు వెళ్తే తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బొగ్గు పనిలో చాలా రోజుల నుంచి, సుమారు 2 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నారంట. వీళ్లకు ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి సహాయం అందకపోను, మాకు సమాచారం అందించగానే మేము వీళ్ళందరికీ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం విధించినటువంటి ఈ లాక్డౌన్కు ప్రతి ఒక్కరు కూడా స్వీయ క్రమశిక్షణతోటి లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ సహకరించాలి, వ్యక్తిగత దూరం పాటించాలి, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ప్రభుత్వం పూర్తిగా ఆంక్షలన్నీ ఎత్తేసేంత వరకు కూడా ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటికి వచ్చి రోగాల బారిన పడొద్దని చెప్పేసి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ, మనం దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ కరోనా వైరస్ మీద పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇది. ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం కాదు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడు ముందుకొచ్చి ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.